జిల్లా కేంద్రంలో గణేష్ పండుగను కోలాహలంగా జరుపుకుంటారు. పట్టణాలలో ప్రతి వీధిలో ప్రతి గ్రామాల్లో ఫుల్ జోష్ తో వినాయక చవితి జరుపుకుంటారు. ఉండ్రాల గణపతికి రకరకాల నైవేద్యాలతో చేసి దీవించు అని కోరుకుంటారు. కానీ ఈసారి కరోనా వైరస్ వల్ల వినాయక చవితి పండుగ నిరాడంబరంగా జరుగుతుంది. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం వీధులలో గ్రామాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయకూడదని ఎస్పీ చందనాదీప్తి సూచించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని డిఎస్పీ వెల్లడించారు. ఇంట్లోనే గణపతి పూజలు చేయాలని తెలిపారు. అనుమతి లేకుండా గణేష్ మండపాలు ఏర్పాట్లు చేయకూడదని హెచ్చరించారు. కరోనా రోజు రోజుకు జిల్లాలో అధిక సంఖ్యలో పెరుగుతున్న దృష్ట్యా మండపాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి జీవోను కూడా జారీ చేయలేదు. గణేష్ మండప నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సహించేది లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. హిందూ ధర్మాన్ని ఐందవ ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై కూడా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అవసరమైతే పోలీసులు అధికారులు గణేష్ మండప నిర్వాహకులను పిలిచి కోవిడ్ 19 యొక్క నియమ నిబంధనలు వివరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ పండుగలు వచ్చేసరికి ఈ యొక్క ఆంక్షలు నిబంధనలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. గణేష్ మండప నిర్వాహకులపై ఎలాంటి కేసులు పెట్టినా ఊరికినే లేదే సహించేది లేదని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. గణేష్ మండప నిర్వాహకులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కరోనా వ్యాధి విజృంభిస్తున్నటువంటి వేళ తగు జాగ్రత్తలు తీసుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ యొక్క గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని గణేష్ మండప నిర్వాహకులకు విన్నవిస్తాం.